Hello viewers, this is Doctor Mahti, Aledent Hospitals, Kokatpalli and Kondapur. Today we are discussing about topic third molar andi. Third molar ante జ్ఞానదంతం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. జ్ఞానదంతము మనకు నోట్లో ఓరల్ క్యావిటీలో వచ్చే లాస్ట్ పన్ను జ్ఞానదంతము థర్డ్ మోలర్ అని కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ దీని వచ్చే టైం అంటే దీని ఎరప్షన్ టైం 16 years నుంచి 25 years వరకు ఉంటుంది. ఈ త్రూ అవుట్ ఈ గ్యాప్లో ఎప్పుడన్నా రావచ్చు జ్ఞానదంతం అనేది. కొంతమందికి ఇది రాకుండా కూడా ఉంటుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు జ్ఞానదంతం రాలేదు అంటే ప్రాబ్లం ఏమీ లేదు. కొంతమందికి నార్మల్గా అన్ని జ్ఞానదంతాలు 4 వచ్చేస్తాయి ఏం పెయిన్ లేకుండా ప్రాబ్లం లేకుండా, దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫైన్. బట్ కొంతమందికి అంటే ఒక 80% మందికి ఇది వచ్చినప్పుడు సివియర్గా పెయిన్ రావడం కానీ ఆరల్స్ బాగా స్వెల్లింగ్ రావడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో యూ నీడ్ నాట్ టు టేక్ ఎనీ టెన్షన్ అబౌట్ ఇట్. ఫస్ట్ మీకు పెయిన్ వస్తుంది, సివియర్గా పెయిన్ వస్తుంది అంటే ట్రై టు గో ఫర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు బేసిక్గా చూసేది ఏంటంటే ఆ జ్ఞానదంతానికి మన నోట్లో స్పేస్ ఉందా లేదా. మీరు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే తీసి మీకు చెప్తారు ఆ జ్ఞానదంతం ప్రాపర్గా వస్తుందా రావట్లేదా. దాంట్లో 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని ఇరప్షన్లో అంటే దాని బయటికి రావడంలో. ఫస్ట్ ప్రాబ్లం దాని పొజిషన్ అండి. అది ఒకవేళ స్ట్రైట్గా ఉంది అంటే గుడ్ కాదు, ఒకవేళ అది హారిజాంటల్గా కానీ అంటే హారిజాంటల్ రైట్ సైడ్ కానీ ఇంక్లైన్డ్ ఉంది ఆర్ఎల్స్ హారిజాంట్లీ లెఫ్ట్ కానీ ఇంక్లైన్డ్ ఉంది అంటే దట్ ఈస్ ప్రాబ్లమెటిక్. అలాంటి కేసెస్లో అది జ్ఞానదంతము థర్డ్ మోలర్ అనేది బయటికి రాదు. ఫస్ట్ ఈజ్ పొజిషన్. సెకండ్ ఈజ్ స్పేస్ అండి. స్పేస్ ఒకవేళ నోరు చిన్నగా ఉంది ఆర్ఎల్స్ జ్ఞానదంతానికి ప్లేస్ లేదు, పొజిషన్ స్ట్రైట్గా ఉన్న ప్లేస్ లేదు అంటే కూడా అది రావడానికి కష్టమవుతుంది, అది బయటికి రాలేదు. సో మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎక్స్రే చూసి చెప్పినప్పుడు ఓకే పొజిషన్ కరెక్ట్గా ఉంది అండ్ స్పేస్ కూడా ఉంది అంటే యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. అది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు పెయిన్ ఉన్నప్పుడు మీరు లైట్గా మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ దాని పొజిషన్ కరెక్ట్గా లేకపోయినా స్పేస్ కరెక్ట్గా లేకపోయినా మీ డెంటిస్ట్ మిమ్మల్ని దాన్ని తీయడం అడ్వైస్ చేస్తారు. బికాజ్ అది కాన్స్టెంట్గా ప్రాబ్లం అనేది ఇస్తూ ఉంటుంది. జ్ఞానదంతము కొంతమందికి కరెక్ట్గా ఎరప్ట్ అవుతుంది, కొంతమందికి కరెక్ట్గా ఎరప్ట్ అవ్వదు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు తీయించుకోనప్పుడు అది కాన్స్టెంట్గా ఒక 3 months 4 monthsలో మీకు మీరు మందు తీసుకున్నా అది సప్రెస్ అవుతుంది. మెడికేషన్ ఉట్టి పెయిన్ సప్రెస్ చేస్తుంది కానీ ప్రాబ్లమ్ని తీయదు, రూట్ కాజ్ ఎలిమినేట్ చేయదు. మనం రూట్ కాజ్ ఎలిమినేట్ చేసుకోవాలి అంటే ఆ పంటిని తీయించేసుకోవాలి. తీయించుకోవడానికి అస్సలు భయపడొద్దు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. తీయించుకోవడంలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈజీ ఎక్స్ట్రాక్షన్ అంటే నార్మల్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇంకొకసారి ఆ పన్ను అనేది ఆ జ్ఞానదంతం థర్డ్ మోలర్ అనేది బోన్లో ఉండిపోతుంది అంటే ఎముకలో ఉండిపోతుంది. అట్లాంటప్పుడు ఎముకని లైట్గా కట్ చేసి అప్పుడు దాన్ని బయటికి తీయాల్సి వస్తుంది. ఇది కూడా మీరు భయపడాల్సిన ప్రొసీజర్ కాదు. ప్రాపర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు బోన్ కట్ చేసి ప్రాపర్గా బయటికి తీస్తారు. అలానే పన్ను తీయించుకున్నప్పుడు కంటికి కానీ కంటి చూపుకి కానీ ఏదన్నా ప్రాబ్లం వస్తుంది ఆర్ఎల్స్ చూపులో తగ్గిపోతుంది అలాంటిది ఏమీ జరగదు. మీరు ఏ పన్ను తీయించుకున్నా జ్ఞానదంతమే కాదు థర్డ్ మోలరే కాదు నోట్లో ఏ పన్ను తీయించుకున్నా కంటికి ఏం అఫెక్ట్ అవ్వదు. ఆ సప్లై ఆ నర్వ్ సప్లై బ్లడ్ సప్లై కంటికి ఉన్నది వేరు, పళ్ళకి ఉన్నది వేరు. నెక్స్ట్ జ్ఞానదంతం తీయించుకున్నాక హార్డ్లీ మీకు ఒక 1 week వరకు అలా పెయిన్ అనేది ఉండొచ్చు, లైట్గా స్వెల్లింగ్ రావచ్చు. అది మెడికేషన్ మీరు తీసుకుంటుంటే అవన్నీ సప్రెస్ అయిపోతాయి అట్లా. అండ్ నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఏముండదు ఒకసారి తీయించుకుంటే. తీయించుకోకుండా అలా ఉంటే మీకు ఎవ్రీ టైం ఎవ్రీ 3 months 4 monthsకి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు గెట్ ఎక్స్ట్రాక్టెడ్. తీయించుకోవడం మంచిది. అండ్ మెడికేషన్ వాడండి. తీయించుకున్నాక డాక్టర్స్ మీకు ఏదైతే చెప్తారో ఇండికేషన్స్ చెప్తారు, ఇది చెయ్యండి అని చెప్తారు, అది చెయ్యండి, ఇది చెయ్యొద్దని చెప్తారు, అది చెయ్యకండి. తీయించుకున్నాక వేడి పదార్థాలు తీసుకోవడం కానీ పెయిన్ వస్తే వేడి కాపు గాయటము ఆరల్స్ జండు బామ్ రాయటము అట్లాంటివన్నీ చేయొద్దు. ప్రాపర్గా మెడికేషన్ తీసుకోండి అండ్ డాక్టర్ చెప్పినవన్నీ ప్రాపర్గా ఫాలో చేయండి, మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ థర్డ్ మోలర్ ఎక్స్ట్రాక్షన్ and third molars. मीक एदन्ना डाउट उंटे प्लीज़ कमेंट सेक्शन लो अडगंडी और एल्स मा हेल्पलाइन नंबर की कॉल चेयंडी। थैंक यू।